హలో ఎవ్రీవన్, వంకాయ పాలు పోసిన కూరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఈ కూరని చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. ముందుగా ఒక పాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను వేయాలి. ఆవాలు చిట్టపట్టమనిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేయాలి. తర్వాత కొంచెం కరివేపాకును వేయాలి. ఉల్లిపాయ ముక్కలను కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వంకాయలను బాగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలను వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ను 1/4 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలపాలి. వంకాయ ముక్కలను 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. లేత వంకాయలు కానైతే ముక్కలు త్వరగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరప్పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు పాలు పోసి మూత పెట్టి వంకాయ ముక్కలను ఉడికించాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలపకపోతే పాలు పొంగు వస్తాయి. ఈ కూర వెన్న తీయని పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అవసరం అనిపిస్తే మధ్యలో కొన్ని నీళ్లను కానీ పాలను కానీ పోసి ఉడికించుకోవచ్చు. వంకాయ ముక్కలు బాగా ఉడికి గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.